హైదరాబాద్ హైటెక్ సిటీ మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, బల్దియా కమిషనర్ దానకిషోర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గత ఏప్రిల్లో అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో సిగ్నల్స్ ఇబ్బందులు తబ్బాయి. 110 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ ను కట్టించింది రాష్ట ప్రభుత్వం. అనుకున్న టైం కంటే ముందుగానే ఫ్లైఓవర్ పూర్తి చేసిన బల్దియా ఇంజనీర్లను అభినందించారు సిఎస్ ఎస్కే జోషి. ట్రాఫిక్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. మనకి అన్ని రకాల సుఖ సువిధాలు ఉన్నాయి, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ట్రాఫిక్ కొద్దిగా ప్రాబ్లమాటిక్ అయితే ఈ దిశలో ఎస్ఆర్డిపిలో ప్రాజెక్ట్ కింద చాలా గొప్ప పని చేస్తున్నారు మన జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ గారు. బిఫోర్ టైం పూర్తి చేశారు, అందుకనే మన తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి శ్రీధర్ గారికి కాంప్లిమెంట్ ఇస్తాము. శ్రీధర్ గారు, మొత్తం టీమ్ మెంబర్స్ బిఫోర్ టైం విదౌట్ ఎనీ కాస్ట్ ఓవర్ అని కంప్లీట్ చేశారు. ప్రజలకి చాలా నిన్న అరవింద్ కుమార్ గారు ట్వీట్ చేశారు, దీనికి రెస్పాన్స్లో కనీసం 500 పీపుల్ దే వర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ బ్రిడ్జ్ టు బీ ఓపెన్డ్ అప్. చాలా ట్రాఫిక్ ఈ ఏరియాకి సులభంగా